నిన్ననే హరగోపాల్ సార్ నేతృత్వంలో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒక సమావేశంలో అందరం కలిసి మాట్లాడుకున్నాం, ఏం చేద్దాం విద్యారంగం కోసం అని అనుకున్నాం. అప్పుడు చాలా సూటిగా ఒక ప్రతిపాదన ఏమొచ్చిందంటే, అందరం కలిసి ఉధృతంగా ఓ ప్రచారం చేద్దాం నెల రోజుల పాటు. మనం ఈ సమస్యను తీవ్రంగా తీసుకొని మనం గట్టిగా ఊరూరు తిరిగి విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారాలను ప్రజల ముందు పెట్టి మద్దతును డిమాండ్ చేస్తే తప్పనిసరిగా ఇటు ప్రభుత్వం కదులుతుంది, అటు సమాజం కదులుతుంది. కలిసి రాగల అన్ని శక్తులను కలుపుకొని ఒక విస్తృతమైన ప్రచారం విద్యా హక్కు పరిరక్షణ కోసం అని చెప్పి అనుకోవటం జరిగింది. స్థూలంగా అతి త్వరలో దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ఆలోచించుకున్నాక అప్పుడు దానిపైన వివరమైన ప్రకటన చేస్తాం. చాలా కీలకమైందంటే, విద్య అనేది సామాజిక మార్పుకు దోహదపడుతుంది. మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఉన్న కుల సామాజిక ఆర్థిక అసమానతలను రూపాపటానికి విద్యావ్యాప్తి తప్ప ఇంకొక మార్గం లేదు. అయితే కీలకమైందంటే, గత 10 ఏళ్ల కాలంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయినాయి. అట్లాంటి విద్యారంగాన్ని పునరుద్ధరించి అందరికీ నాణ్యమైన విద్య అందే విధంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అటువంటి ప్రయత్నానికి అందరం కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాం. అదేవిధంగా మీరు రీజనల్ రింగ్ రోడ్ కోసం మీరు గతంలో ఇక్కడ ఆందోళనలు చేశారు, రైతులకు మద్దతుగా ఆందోళనలు చేశారు, కానీ ఇప్పుడు అదే రైతులు అక్కడ అలైన్మెంట్ మార్చాలని చెప్పి గత కొన్ని నెలలుగా కూడా ఆందోళన చేస్తున్నారు, వారిపైన మీ స్టాండ్ ఏ విధంగా? ఇప్పుడు ఎక్కడైనా కానీ భూ నిర్వాసితులను నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. వీలైనంత వరకు భూసేకరణ అవసరం లేని పరిస్థితులు రావాలి. మొదటిది, ఎక్కడైనా అనివార్యమైన 4 అవసరం కోసం భూమి సేకరణ చేస్తే అక్కడ 2013 చట్టం, అంటే సవరణకు ముందు ఉన్న 2013 చట్టాన్ని అమలు చేసి న్యాయాన్ని చేకూర్చాలి. వీలైనంత వరకు ఆ భూసేకరణ నివారించే ప్రయత్నమే చాలా కీలకం. అనివార్యమైన చోట మాత్రమే, ఏదన్నా 4 ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయనుకున్న చోట, ఓ స్కూలో ఇంకొకటో ఉన్న చోట, అటువంటి సందర్భాల్లో 2013 చట్టాన్ని పాటించాలనేది నేను ఆ పాత ఆలోచన. ఇప్పటికి కూడా నేను దాన్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే మనము మల్లన్న సాగర్ కింద నిర్వాసితులను చూస్తున్నాం. వాళ్లకు కాలనీ అని ఇచ్చిండ్రు, కానీ ఆడ పనులు లేవు. ప్రతిరోజు ఆటోలు వేసుకొని సుదూరం ప్రయాణం చేయవలసి వస్తున్నది. ఆడ బతుకు తెరువు అవకాశాలు లేవు. ఇది మనం కీలకంగా గ్రహించాలి. ఇప్పుడు ఈ మనకు ఇక్కడ చాదర్ ఘాటు మూసి పరిరక్షణలో కూడా మేము ప్రభుత్వానికి అదే చెప్తున్నాం. ప్రభుత్వం కూడా ఒక మంచి మాట ఏమన్నదంటే, ఇది మూసి సుందరీకరణ కాదు, మూసి పరిరక్షణ ప్రయత్నమే. మూసిని పునరుద్ధరించే ఏ ప్రయత్నంలోనైనా ఒడ్డున ఉండే ప్రజలకు మేలు జరగాలి తప్ప వాళ్ళు అందువల్ల బాధితులు కాకూడదు అనే మాట చెప్తే, ప్రభుత్వం కూడా నిన్న మంత్రి గారు, పిసిసి అధ్యక్షులు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యమంత్రితో చర్చ చేస్తాం, మీరు చెప్పిన ఆలోచనలు బాగున్నాయని, నేను కాదు మొత్తంగా అక్కడ పనిచేస్తున్న ప్రజా సంఘాలన్నీ కలిసి మాట్లాడితే చాలా చక్కటి సూచనలు వచ్చినాయి ప్రజా సంఘాల నుంచి. అవి కూడా వాళ్ళు మేము పరిశీలన చేస్తామన్నారు. ఎక్కడైనా మాత్రం నేను అప్పటికీ ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉన్నా, మా వంతు ప్రయత్నం బాధితులకు న్యాయం చేకూర్చే విషయంలో ఉంటాం, బాధితుల పక్షాన్ని నిలబడతామని కూడా హామీ ఇస్తాం. అందుకనే మేము ప్రభుత్వానికి ఏమన్నామంటే, మూసి పునరుద్ధరణ అంటే మూసి పక్కన ఉన్న ప్రజల పునరుద్ధరణ కూడా, వాళ్ళ జీవనోపాధి అవకాశాల పునరుద్ధరణ కూడా. అందుకని రెండింటి మధ్య వైరుధ్యాన్ని చూడకుండా ఉంటే, రెండింటి మధ్యన సమన్వయం ఉంది అని అనుకోగలిగితే అప్పుడు సమస్యలే తలెత్తవు, పరిష్కారాలు దొరుకుతాయి, చాలా అవకాశాలు ఉన్నాయనేది అక్కడ పనిచేసే ప్రజా సంఘాలు చెప్పి, ఆ ప్రజా సంఘాలు చెప్పిన మాటను ప్రభుత్వం కూడా గుర్తించింది. తప్పకుండా ఈ విషయం మీద మేము అంతర్గతంగా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించినాక మళ్ళీ ఈ విషయమై మేము స్పష్టంగా వస్తాము, ఒక ప్రకటన చేస్తామని కూడా వాళ్ళు అన్నారు. నేను అటువంటివి వినలేదు, వినని దాని గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు. కాకపోతే కొన్ని లోపాలు జరిగాయి. లోపాలు ఏంటి,
లోపాలు అనే దానికంటే కొన్ని అనివార్యమై కొన్ని తప్పులు దొర్లి. ఇప్పుడు ఏమైందంటే గూడూరు అనే ఊరికి ఒకళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. ఈ మండలంలో రెండు గూడూర్లు ఉన్నాయి, పక్క మండలంలో గూడూరు. ఇప్పుడు ఇది ఏ మండలం అనేది సరిగ్గా చెప్ప అది నంబర్ తప్పు కొట్టేసరికి ఏమైందంటే ఇక్కడ గూడూరుకు రావాల్సిన వ్యక్తి పక్క మండలంలో గూడూరుకు వెళ్ళిపోయింది. అట్లా జరిగింది. అట్లాంటి పొరపాట్లు కొన్ని జరిగినాయి. సాంకేతికమైన సమస్యల కారణంగా కొన్ని పొరపాట్లు జరిగినాయి. సాంకేతికమైన సమస్యలే అవి. వాటి విషయంలో కూడా మేము ప్రభుత్వానికి ఇవి చిన్న చిన్న తప్పులు, వీటిని కూడా మరి పరిష్కరించి ఇంకా సంపూర్ణంగా న్యాయం చేస్తే బాగుంటుంది. ఏమవుతుందంటే కొంతమంది టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం లేక అక్కడ మనకు ఈ డిటిపి సెంటర్ల వద్ద వాళ్ళు ఆ కంప్యూటరు నడిపే వ్యక్తి మీద ఆయన బాధ్యత వదిలేశారు. వీళ్ళు చూసుకోలేదు సరిగ్గా. అట్లా పాపం జిల్లాకు 4-5 అట్లా నష్టపోయిండ్రు. అట్లా సాంకేతిక కారణాల వల్ల అట్లా నష్టపోయిన వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాని గురించి కూడా ప్రభుత్వంతో మేము చర్చ చేస్తూనే ఉన్నాం. టెక్నికల్గా ఎట్లా సాధ్యం అనేది వాళ్ళ దానిపైన కొన్ని గైడ్ లైన్స్ కనుక రూపొందించుకోగలిగితే బహుశా ఈ సమస్యను కూడా అధిగమించవచ్చు. తప్పైందని వాళ్ళు అన్నాక మళ్ళీ మనం దాన్ని మాట్లాడే.